మై ఫ్రెండ్ మిస్టర్ జగదీష్, నా ప్రాణ స్నేహితుడు, ఈ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూడా. ఎరుకు వైస్ చైర్మన్ అయినా అసలు చైర్మన్ గారు కూడా వారే. లిస్ట్ మీ చీఫ్. నమస్తే. ఆ అమ్మాయి నువ్వు కూడా అయ్యగారికి నమస్కారం పరే. అదేనండి నా కూతురు కస్తూరి. నమస్తేనండి. దాని గురించే చనిపోయిన మా అయ్యగారు ఏమనేవారంటే నిన్ను నోరు మూసుకొని పంపనేవారు. అవునండి అనేవారు. మా స్నేహం మొదలైనప్పటి నుండి మీ అన్నయ్య గారు మీ గురించి చెప్పని రోజు ఉంటులేదు. ఒక్కతిని చెల్లెలు కదండి. నో, చెల్లిగా కాదు, ఒక నివురు కప్పిన నిప్పుగా, ఒక మట్టిలో మాణిక్యంగా, ఒక సముద్రంలో ముచ్చల్లా, ఒక సిసలైన కళాకారిణిగా. అలాగా? ఎస్, కళాకారిణిగా రాణించడం మీ కళ్ళని, బొమ్మలు గీసి దేశానికే ఖ్యాతి అవ్వడం మీ జయమని చెప్పారు. చెల్లెమ్మా, వారికి నీ పెయింటింగ్స్ చూపించు. పెయింటింగ్స్ అంటే మీకు ఇష్టం అండి? ఇష్టం లేకపోతే ఇంత దూరం ఎందుకు వస్తారు మ్యాన్? వెల్ సెడ్, ఇష్టమే కాదు, మిస్ కల్పన చిత్రలేఖనం నా అసలాకృతి ఇచ్చే ఒక భోజనం. చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు, త్వరగా చూపించు మ్యాన్. కమాన్. ఇది అంతర్జాతీయ పోటీలకు పంపారు. ఓ సూపర్, సంథింగ్ యునిక్. మన దేశస్తులు చేతగాకపోయినా మీ కళా నైపుణ్యం విదేశస్తులు గుర్తించి మీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుంటారు. లేదండి, కన్సలేషన్ ప్రైజ్ కూడా ఇవ్వలేదండి. అలాగా అయితే వాళ్ళు కూర్చోండి. కాదండి, మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. నాకు తెలియని గొప్పవాడు ఎవడండి ఈ లోకంలో, అందులోనూ చిత్రలేఖనంలో. అలాగా అయితే తమకు ఎవరెవరు తెలుసండి? మేడం దడిగా తెలుసుంటుంది మ్యామ్. అఫ్ కోర్స్, ఆవిడ పెయింటింగ్స్ అంటే నాకు పంచిపెడనాలు, కానీ ఇంత స్వీట్ గా ఉండవు. అలాగా అయితే ప్రపంచ విఖ్యాత చిత్రకారుడు కల్లోభం గారు తెలుసా అండి? తెలియకే, అతనంతా ఓల్డ్ టెక్నిక్, ఈ కాలం వాళ్ళకి గెట్టవు. అయినా మీ పెయింటింగ్స్ కు వాళ్ళకి ఎక్కడ పోలిక. ఏమండి? వాళ్ళు కొంచెంతో రంగులు వేస్తే మీరు మీ వేల ఇంద్రధనస్సు కద్ది బొమ్మలు వేస్తుంటారు. అదేం కాదండి, కొట్టికెళ్ళి కుంచెలు రంగులు కొనుక్కొచ్చేది నేనే. వండర్ఫుల్. నేనేమనుకున్నాను, మీ స్నేహితురాలు చమత్కారులే. కాదండి, పట్టుకరా. మరి మీ వెళ్ళరామా? వెయిట్, ఇంత కళను కనుల పండుగగా చూశాక మీకు శుభవార్త చెప్పకుండా వెళ్ళేస్తావా? ఏమిటండి అది? ఈ పట్టణంలో ఇంతటి కళాకారుని మురుగున పడి ఉండటం పట్టణ ప్రజలకే కాదు, వాళ్ళ వయస్సు చర్మైన నాకు కూడా అవమానం. మీరు ఎస్ అంటే వెంటనే కౌన్సిల్ తీర్మానించి మీకు పౌర సన్మానం ఏర్పాటు చేసి మీ కీర్తి నలుమూలలా చాటుతాను. అక్కర్లేదండి, ఇక్కడే ఏ మూలే క్షేమంగా ఉండనివ్వండి. అంత తేలిక తీసేయకూడదు. చూడండి, మీకంత కళాభిమానం రుజువు కావాలంటే వెంటనే ప్రఖ్యాత కళాకారులు మేడం దడిగా, మిస్టర్ కల్లోభం గారులకు సన్మానాలు చేయండి. మనకుతో పాటు మేము మెచ్చుకుంటాం, వస్తాం.